నిరుద్యోగులు చలో విజయవాడకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగా డిఎస్ఏ నిర్వహించాలంటూ ఆందోళనకు దిగారు. వీరిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసిందంటూ ఫైర్ అవుతున్నారు. నిరుద్యోగులు చలో విజయవాడకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగా డిఎస్ఏ నిర్వహించాలంటూ ఆందోళనకు దిగారు. వీరిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసిందంటూ ఫైర్ అవుతున్నారు. నిరుద్యోగులు చలో విజయవాడకు పిలుపునివ్వడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగా డిఎస్ఏ నిర్వహించాలంటూ ఆందోళనకు దిగారు. వీరిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. జాబ్ క్యాలెండర్ హామీ ఏమైందంటూ ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసిందంటూ ఫైర్ అవుతున్నారు. డీవైఎఫ్ఐ ఆందోళనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి అయ్యాక నిరుద్యోగులని జగన్ ప్రభుత్వం మోసం చేసిందని చెప్పేసి విద్యార్థి సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జగన్ అన్న మెగా డిఎస్సి ఎక్కడన్నా అంటూ కూడా ప్లకార్డ్స్ పట్టుకున్నారు. ఈ రోజు సీఎం క్యాంపు కాలం ముట్టడికి వీరందరూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం అంత మాట్లాడేందుకు విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు. విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రీడ్ చేస్తానని ప్రతిపక్షం ఉన్నప్పుడు చెప్పిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను మోసం చేశారని మీరు ఈరోజు ముట్టడికి పిలుపునిస్తే పోలీసు అరెస్ట్ చేస్తారని ఏం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా 24 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులతో చలకాటం ఆడుతూ ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 25,000 పోస్టులని వెంటనే భర్తీ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఆ నేపథ్యంలో ఈరోజు సీఎం కార్యాలయం ముట్టడికి మేము యత్నిస్తా ఉన్నాం. చూస్తున్నాం మన విద్యార్థి సంఘ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈరోజు క్యాంపు ముట్టడికి ప్రయత్నం చేస్తున్నారు. ముట్టడికి వెళ్ళేటటువంటి విద్యార్థి సంఘ నేతలను పోలీసు అరెస్ట్ చేస్తాం పరిస్థితి ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 4.5 ఏళ్ళ రాష్ట్ర నిరుద్యోగులు డిఎస్సి ప్రకటించలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే డిఎస్సి ప్రకటించాలని డీవైఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అదే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారిని కూడా అదే మా డిమాండ్. డీవైఎఫ్ఐ జిందాబాద్. 4.5 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ కూడా ఎటువంటి ఉద్యోగ నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లో కర్రీ పాయింట్లో రూముల్లో ఉండి ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మొత్తం కూడా
జాబ్ క్యాలెండర్ ప్రత్యేకంగా విడుదల చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకుండా నిరుద్యోగులని తీవ్ర మోసం చేశారన్నారు. విజువల్స్ లో చూసుకోవచ్చు, పోలీసులు ఎవరైతే ఈ రోజు ఇక్కడ ఆందోళన చేపడుతున్నారో కృష్ణలంక హైవే మీద, ఆ విద్యార్థి సంఘ నేతల్ని పోలీసులు చాలా కర్కశంగా అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి. వారు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు కూడా ఒకటే డిమాండ్ చేసిన నేపథ్యంలో ఆయన పోలీసులు అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొంతమంది విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజువల్స్ లో చూసుకోవచ్చు విద్యార్థి సంఘ నేతలు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు మోసం చేస్తా ఉంది. డిఎస్సీ పేరుతో ఇప్పటికే చాలా సార్లు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు, డిఎస్సీ పేరుతో మోసం చేశారని చెప్పేసి వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తూ నిరుద్యోగులంతా ఈ రోజు రోడ్డు పైకి వచ్చి సీఎం కార్యాలయం ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో విద్యార్థి సంఘ నేతలను ఇష్టమొచ్చాడు చల్లా చెదురుగా కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. పోలీసుల తీరుపై విద్యార్థి సంఘ నేతలు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు చాలా కర్కశంగా వ్యవసాయ జగన్ అన్న 2019 ఎన్నికలకు ముందు నువ్వు మెగా డిఎస్సీ స్థానం రావు, ఇంత మట్టికి ఇవ్వలేదు, అందుకోసమని చెప్పేసి నిరుద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అయ్యా నువ్వు మెగా డిఎస్సీ ఇస్తావా లేకపోతే ఇంటికి పోతావు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగుల ఆత్మహత్యలకు హారకులు అవుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 10 లక్షల మంది విజయోత్సవం చూడొచ్చు. విద్యార్థి సంఘ నేతలు ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తామంతా ఉన్నత చదువులు చదువుకొని ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు మంచి పద్ధతి కాదని చెప్పేసి వారందరూ అనుకుంటున్న పరిస్థితి. 5 సంవత్సరాలు మాకు మెగా డిఎస్సీ ఇస్తాను, ప్రతి ఏటా డిఎస్సీ ఇస్తాను చెప్పి ప్రతి సంవత్సరం 5 సంవత్సరాల నుంచి డిఎస్సీ ఇస్తామని చెప్పి ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించలేదు సార్ ఈ ప్రభుత్వం. సచివాలయం పెడతా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తారు. లేదు సార్, ఒక వ్యవస్థ తయారు చేసుకుని మా డిఎస్సీ వ్యవస్థ అన్యాయం చేస్తారు. స్కూల్ వ్యవస్థ అన్యాయం అయిపోయింది సార్. స్కూల్ వ్యవస్థ మొత్తం మా ఉద్యోగులు ఉద్యోగులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వెంటనే మెగా డిఎస్సీ విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రతిపక్ష హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటే ఈరోజు ప్రభుత్వాన్ని వారు నిలదీస్తున్న పరిస్థితి. ఇప్పటికే అనేక పర్యాయాలు ధర్నాలు చేసిన రాస్తారోకాలు చేసిన ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేని పక్షంలో ఈరోజు వారు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలిపించినటువంటి నేపథ్యంలో పోలీసులు విద్యార్థి సంఘ నేతలని అక్రమంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి. శోభనార్థితో ప్రసాద్, టీవీ5 న్యూస్.